गांधी हास्पिटल रोज को इन इन मंदिर चलो पेपर लस्मा जाग्रत प्रजरा जिला हेड क्वार्टर गवर्नमेंट हास्पिटल वेंटिलेशन वेंटिलेटर लेदु ऑक्सीजन लेदु मंत्री ओक रिव्यू चेसी एर्पाटु चेयलेनि मंत्री नोक मंत्रीवा चाला दारुणमैन परिस्थिति काबट्टि नेनु एं चेयालि चेप्तुन्नानु तक्षणमे ई वीडियो चूसी ఈ వీడియో దయచేసి ముఖ్యమంత్రి గారికి పంపండి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఎట్లుందో మాకు తెలియదు. బయట పుకార్లు అయితే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి పేజీలో 30 మందికి బాడీ గార్డ్లకు అలా సెక్యూరిటీకి కరోనా పాజిటివ్ వచ్చిందని ముఖ్యమంత్రి గారి మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా వచ్చి ఉంటదొచ్చు వీళ్ళకి వచ్చింది కాబట్టి అని. ఓకే, ముఖ్యమంత్రి గారికి ఏం డేంజర్లు ఉండదు. ఎందుకు ఉండదు అంటే मुख्यमंत्री गारికి అవసరం అనుకుంటే 50 మంది డాక్టర్లు వస్తారు, 100 మంది వస్తారు, కావాలంటే 100 వెంటిలేటర్లు వస్తాయి, 100 ఆక్సిజన్ సిలిండర్లు కూడా వస్తాయి. ముఖ్యమంత్రి గారికి ఏం నష్టం కాదు. జగ్గారెడ్డి కూడా ఏం నష్టం కాదు. హరీశ్రావు మంత్రికి ఏం నష్టం కాదు. కేటీఆర్ కూడా ఏం నష్టం కాదు. డీజీపీకి నష్టం కాదు, సిఎస్కి నష్టం కాదు, कलर कलेक्टर के सानवड़ बल मध्य तरी कु बलई पोली कास्टेबल बल ईपीएस ईएस सेफ्टी उबुटी सेफ्टी उमएल माला मैं आंडोग दतकता కానీ సామాన్య మధ్యతరగతి కుటుంబాలు సామాన్య మానవుడు ఎట్లా ఈ కరోనా పాజిటివ్ నుంచి తప్పించుకోగలుగుతారు? ఇది బాధ్యత ఎవరు చేయాలి? సిఎస్ గారు, మీరు లెక్కలు రాయడం కాదు ఆఫీసులో కూర్చొని, ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కాదు ముఖ్యమంత్రికి. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, మానవత్వంతో ఆలోచించే చీఫ్ సెక్రటరీ గారు, నువ్వు కూడా మనిషివే, ఒక మంచిగా ప్రవర్తించు. చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు మంచిగా ప్రవర్తించు. దయచేసి మనుషుల తెలంగాణ ప్రజలను ఎట్లా కాపాడుకోవాలని ఆలోచించి పక్క రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి చూడు. 108 104 మండలాలకు రెండు రెండు మండలాలకు మూడు మూడు మండలాలకు ఐదు మండలాలకు అంబులెన్సులు పెట్టాడు. టెస్టింగ్లు అవుతున్నాయి. వీడ టెస్టింగ్ లేవు, ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్ లేవు. అసలు గాంధీ హాస్పిటల్కే దిక్కు లేదు పేషెంట్లకు. జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏంటిది? ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత నీచమైన పరిపాలన. నేను ఐఏఎస్ అధికారులకు చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్న ముఖ్య ఐఏఎస్ అధికారులారా, మానవత్వంతో పనిచేయండి, మానవత్వంతో పనిచేయండి. జీతాల కోసం కాదు, లగ్జరీ కోసం కాదు మీరు పనిచేయాల్సింది. ఇక చాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడికలు చేసింది చాలు. తెలంగాణ మనుషులను, తెలంగాణ ప్రజలను కరోనా పాజిటివ్ నుంచి ప్రాణాలు కాపాడుకునేటట్టుగా ప్రయత్నం చేయండి. నేను అప్పీల్ చేస్తున్నా అధికారులకు, అందరికీ కూడా, ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నా, ప్లీజ్ దయచేసి తెలంగాణ ప్రజల కరోనా పాజిటివ్ వచ్చిన ప్రజలతో ఆడుకోకండి. తక్షణమే కార్యచరణకు ప్రభుత్వం రావాలి. రాని పక్షంలో నేనైతే డిసైడ్ చేసుకున్న, రాని పక్షంలో నేను ఒక్కనైనా సరే రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పడుకుంటా వచ్చి నేను, ఇక నేను రోడ్డు మీదనే పడుకుంటా, ట్యాంక్ బండ్ మీద పడుకుంటా వచ్చి. ఈరోజు నా సంగారెడ్డి పబ్లిక్ చచ్చిపోతున్నారు, నా సంగారెడ్డి జిల్లా ప్రజలు చచ్చిపోతున్నారు, రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతున్నారు, పేపర్లలో వస్తలేవు. రోజుకి 50 మంది చచ్చిపోతే ఇద్దరు చచ్చిపోయారని రిపోర్ట్ ఇస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్ గారు మానవత్వంతో పనిచేయి, ఆ మంత్రి పదవి రాజీనామా చేసేయి, వద్దు నీకు చెడ్డ పేరు వస్తుంది నీకు. ఈటల రాజేందర్ గారికి చెప్తున్నాను, నీకు మంచి పేరుంది, నువ్వు ఆ మంచి చెడ్డ, నువ్వు మా మంచి పేరుని పోగొట్టుకోవాలంటే రాజీనామా చేయి, మినిస్టర్కి రాజీనామా చేయి. గాంధీ హాస్పిటల్లో ప్రజలను కాపాడే పోస్ట్ నీకు అవసరం లేదు.